టిఫిన్ బయట నుంచి తెచ్చుకుని తింటే ఆహా ఎంత ఈజీ కదా. పిండి నానబెట్టవసరం లేదు, గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇడ్లీలో దోశలో లేదో వడలో వేయాల్సిన అవసరం లేదు, ఈజీగా తినేయచ్చు కదండి. బట్ ఎవ్రీ టైం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఎప్పుడైనా ఒక్కసారి దట్స్ ఫైన్. బట్ మనం టిఫిన్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారో ఒక్కసారి నోటీస్ చేయండి. మీరు టిఫిన్ బయట నుంచి అస్సలు తినకూడదు అని చెప్పట్లేదు, బికాస్ ఎప్పుడైనా ఏదో ఒక నీడ్ వస్తుంది మనం ఇంట్లో టిఫిన్ చేయకపోవడం. వారు ఒంట్లో బాగోలేక హెల్త్ ఇష్యూ ఉండి వండలేకపోయినప్పుడు తెచ్చుకుంటాం యూజువల్లీ. బట్ చూడండి వాళ్ళు ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు. అది ప్లాస్టిక్ కవర్, దాంట్లో చట్నీ వేసే వరకు ఓకే, బట్ ఆ వడ వేశారు కదా అది వేడి వేడి వడ. సో మనం ఇంటికి తీసుకెళ్లే లోపు మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది అన్నట్టు ప్లాస్టిక్ని ఆ ఫుడ్. అలా అబ్జర్వ్ చేసి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో బయట తినొద్దు అని నేను అనట్లేదు, బట్ కొంచెం కేర్ తీసుకుందాం. ఒక బాక్స్, ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళి దాంట్లో వేయించుకుందాం. మన పూర్వకాలం ఆల్మోస్ట్ అలానే తీసుకెళ్ళేవాళ్ళంటే అప్పుడు మనకు ప్లాస్టిక్ కవర్స్ లేవు. సో అప్పుడు వాళ్ళు బాక్సెస్ తీసుకెళ్ళి దాంట్లో తెచ్చుకునే తినేవారు. సో మనం కూడా అది ఎందుకు పాటించొద్దు అని కొంచెం ఆలోచిద్దాం. సో చూడండి ఎన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, అన్నీ బిజీగానే ఉన్నాయి. బికాజ్ బ్యాచులర్స్ కూడా వాళ్ళు వండుకోలేక తింటారు, హోమ్ మేకర్స్ అంటే ఎప్పుడో ఒకసారి తింటారు. సో అందరికీ చెప్పేది ఏంటి అంటే కవర్స్లో ప్యాక్ చేస్తే డైరెక్ట్ చెప్పేసేయండి మాకు వద్దు అని. అట్లీస్ట్ ఆ కవర్స్ వద్దు ఏదైనా అరిటాకు వేసేసి ఇచ్చిస్తే కూడా చాలా సేఫ్ అండి. మన ఆంధ్ర సైడ్ ఆల్మోస్ట్ అరిటాకు తిరుపతిలో అయినా, మొన్న మధ్య నేను తిరుపతి వెళ్ళాను, ఎక్కడైనా సరే అరిటాకు వేసి ఇస్తారండి. అది సేఫ్ మళ్ళీ, ఎందుకంటే ఎంత వేడివైనా ఆకు ఉంటుంది కాబట్టి మంచి హెల్తీ అన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఇలా బాక్సెస్లో తీసుకొచ్చుకొని తింటున్నాను, ఏమైంది ప్రాబ్లం ఏం లేదు కదా. అక్కడ ఒక కవర్ ఉండేది, ఇక్కడ రెండు బాక్సెస్ అవుతుంది అంతే. అస్సలు మొహమాట పడుతుంది బాక్సెస్ తీసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారా అని, అస్సలు లేదు. మన హెల్త్ బాగుండాలి, మనం ఇంకొన్ని రోజులు చక్కగా బతకాలి అంటే కంపల్సరీ ఇలాంటి బయట ఫుడ్ తిన్నప్పుడు ప్లాస్టిక్లో వేసి తినడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకటి పేపర్లో చదివాను అనమాట, ఒక అమ్మాయి డాక్టర్ చదవడానికి ఇక్కడ హాస్టల్కి వచ్చి అన్నం ఒకటి వండుకుని మిగతా కర్రీస్ టిఫిన్స్ అన్నీ బయట నుంచి తెచ్చుకుని తినేదంట. అంటే నేను చెప్పినట్టుగానే అన్నీ కవర్లోనే వేడి వేడి కూరలు కవర్లో వేసుకొని తెచ్చుకొని తినేది. సో అలా తన డాక్టర్ ఫోర్త్ ఇయర్ అది కంప్లీట్ అయిపోయింది, ఇంక ఎగ్జామ్స్ కూడా అయిపోయింది అనే టైంకి తనకు క్యాన్సర్ వచ్చిందని డిక్లేర్ అయిందండి. సో ఆలోచించారా ఎంత ప్రాబ్లం అనేది మన టిఫిన్స్ తినడం తప్పు కాదు. బయట నుంచి ఎప్పుడైనా టిఫిన్స్ తింటే ఓకే హైజీనిక్ లేకపోయినా మోషన్స్ అవుతాయో, ఫీవర్ వస్తుందో, వామిట్స్ అవుతాయి, మళ్ళీ అది రికవర్ అయిపోవచ్చు. బట్ ఈ కవర్లో ప్యాక్ చేసిన ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. సో నేనేం చెప్తున్నానంటే మీరు కుదిరినంత వరకు ఒక బాక్సెస్ తీసుకెళ్ళి క్యారీ చేసి తినండి, దట్స్ బెటర్. అండ్ మీకు అక్కడ కూడా తింటుంటారు టిఫిన్ సెంటర్ దగ్గర తినే వాళ్ళు కూడా, ఆ స్టీల్ ప్లేట్ కావాలంటే ఇంకొకసారి మీరు క్లీన్ చేసుకొని దానిలో వేయించుకోండి, బట్ ఆ కవర్ వేసుకొని తినద్దండి. బికాజ్ అక్కడే ఇచ్చే వాళ్ళకు కూడా ప్లేట్లో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన టిఫిన్ పెట్టిస్తారు, వాళ్ళు దానిలో తింటారు. సో మీరు మాకు ప్లేట్లోనే కావాలి అనేసి ప్లేట్లో డైరెక్ట్ తినండి, అప్పుడు మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ప్లాస్టిక్ ఎగ్జాక్ట్గా క్యాన్సర్కి చాలా చాలా వేస్ ఉందండి. ప్లాస్టిక్ మనకి దాంట్లో ఎందుకంటే అది వేసినప్పుడు అబ్జర్వ్ చేసేస్తారు ఫుడ్ మొత్తం, మనకు సేపు అయ్యాక తిందాంలే అని అలా పక్కకు పెట్టేసి వేరే పనిలో ఉంటాం. అప్పటికి మొత్తం ఆ వేడి నుంచి ప్లాస్టిక్ కవర్ నుంచి ఫుడ్లో అబ్జర్వ్ చేసేసి మనం తినేటప్పుడు అది డైరెక్ట్ మన ఫుడ్కి వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ ఇప్పటికైనా మీరు టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటున్నారంటే స్టీల్ గిన్నెలు తీసుకెళ్ళి దాంట్లో తెచ్చుకున్నట్టు ట్రై చేయండి. హోప్ మీకు అర్థమైంది.